చంద్రబాబు నాయుడికి వచ్చింది బెయిలే కానీ క్లీన్ చిట్ కాదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు? బెయిల్కి క్లీన్ చిట్కి తేడా తెలిస్తే దాని గురించి ఏదో మనం డిస్కషన్ చేయొచ్చు. బెయిల్ అంటే ఏంది, క్లీన్ చిట్ ఏంది తెలియాలి వాళ్ళకి. క్లీన్ చిట్ ఇచ్చారని ఎవరైనా చెప్పారా? క్లీన్ చిట్ కాదు బెయిలే, అది అదేంది ఈ బెయిల్? మన జనరల్ బెయిల్ ఇచ్చారు, ఇంకా దాని గురించి డిస్కషన్ ఎందుకు వాళ్ళకి? సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారుగా వచ్చింది బెయిలే కానీ అసలు క్లీన్ చిట్ కాదు, అలాగే మరి ఆ బెయిల్ కూడా రద్దు చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం మేము అని చెప్పి మరి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది కదా. మరి దండం పెడతా సార్, అదే దారి చూపించండి, ఆ దారి చూపిస్తే ఆ దారిని మేము కూడా వెళ్తాం. మరి ఆయన వాళ్ళ బాసు జమ్మూ రెడ్డి ఉంటుంది అదే కదా, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడా? కండిషన్ బెయిలా? బెయిలా క్లీన్ చిట్టా? ఆ తాడా ఆయన చెప్తే ఓకే నిజమేలా మేము కూడా అనుకుంటాం. పన్నువాళ్ళు సులాహర్ రెడ్డి అయ్యా నీ కాళ్ళ దండం పెడతా, తొందరగా పోయి ఆ బెయిల్ క్యాన్సిల్ అయినా చూపి దారి చూపిస్తే మేము కూడా, మేము ఆయన ఉన్నాడు రఘురామరాజు మీ ఎంపీ, ఆయన ఆయన కూడా దారిలో వెళ్ళి అదేందో తొందరగా పుణ్యంగా చేసుకుంటాడు. మరి చూస్తే ఇప్పుడు మీరు అడిగారు కదా ఏదైతే రఘురామకృష్ణరాజు అన్నారో, ఆ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషను బెయిల్ రద్దు చేయాలని దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించడం, వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు పంపించడం కూడా జరిగింది, ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అని చెప్పి సిబిఐ వాళ్ళకి, అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఈ పరిణామం ఎలా చూడవచ్చు అంటారు? మరి పరిణామం ఏముంది, ఫార్మాట్ అది, కోర్టు ప్రాసెస్ ఇది, అది ఎట్లా పోవాలి అట్లానే జరుగుతాయి. వీళ్ళకి మళ్ళీ వాన్ అరెస్ట్ చేయి, వీళ్ళు అరెస్ట్ చేయి, ఫాల్ట్ కేసు పెట్టి చివర చూసేవాడు ఎవిడెన్స్ చూపించగా ఇన్ని. ఇప్పుడు బాబు గారి విషయం మాట్లాడారు బాగానే ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు. ఒక్క చార్జ్షీట్, ఒక్క ప్రూఫ్, 51 రోజులు బాబు గారిని లోపల పెట్టారు. ఒక్క కేసు చూపించారు, ఒక్క ఆధారం ఎదుగాయా ఆ డబ్బులు ఇట్ట వచ్చి దేంట్లోకి వచ్చినాయి, నీ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయో, లేదా నీ కొడుకు అకౌంట్లోకి వచ్చినాయో, నీ భార్య అకౌంట్లోకి వచ్చినాయో, లేదా నీ అకౌంట్లోకి వచ్చినాయో చూపించావా? అరే 51 రోజులు నీ దగ్గర పెట్టుకున్నావు కదా, ఒక్కటి ఏమం బాధ సుధాకర్ రెడ్డి, ఇట్టయితే ఎట్లాగ నువ్వు వ్యవస్థ కూడా నాయం అవసరం ఇబ్బంది పడతలా నీ వ్యాఖ్యానాలతో? చూస్తే అదే సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుని అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం, అలాంటి వ్యక్తి ఏఏజీగా అనేది ఉండటానికి అర్హుడు అంటారు? అసలుకి ఆయన నమ్మిన బంటు చక్కగా భజన చేసుకోవాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ కోర్టు జుడిషియల్లోకి వచ్చి జుడిషియల్ని ఇబ్బంది పెట్టి జుడిషియల్ని నవ్వులు పాలు చేయటం తప్పించి ఇంకా ఆయన సాధించింది ఏంటి? బాబు గారిని ఏదో రకంగా లోపల నెట్టాలి. అరే ప్రూఫ్ చూపిరా స్వామి అంటే అది వదిలేసి నేను జగన్మోహన్ రెడ్డిని భజన చేసుకుంటాను, ఆయన నాకు దేవుడు, దేవుడు కాదని ఎవరు అన్నారా? దేవుడే ఇంట్లో పోయి చేసుకో, ఆ నల్లగొట్టు తీసేసి ఆయనకి భజన చేసుకో, కాలు కింద కూర్చొని భజన చేసి ఎవరు వద్దన్నారు? జుడిషియల్లోకి వచ్చి జుడిషియల్ని నువ్వు నవ్వులు పాలు చేస్తూ కోర్టులోకి వెళ్ళి పెద్దగా కేకలేయటం, అరవటం, జడ్జిల మీద పడటం ఏందబ్బా ఇది? అదే మాకు సామాన్య మేము పౌరులం, మేము పామరులం, మాకు కూడా కొద్ది అర్థం అవుతుంది కదా. ఇక్కడ ఇంకో విషయం చూస్తే సామాజిక సాధికారిక చైతన్య యాత్ర అంటూ బస్సు యాత్రలు అయితే ఒకటి చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మంత్రులు అందరూ కలిపి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సామాజిక సాధికారిక చైతన్య యాత్ర అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఒక సామాజిక అంటే ఏంటండి? అంటే వెనకబడిన వర్గాలన్నిటికీ అగ్రతాంబూలం కల్పించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం ఒకటి చేస్తున్నారు కదా. అలా చెప్పారుగా, అది పోయి అది మీరు చెప్పే సామాజిక అనే పేటెంట్ హక్కు మాది, మా తెలుగుదేశం పార్టీది, మా అన్నగారిది, అది ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లోనే, అధికారంలో వచ్చిన కొత్తల్లోనే ఈ కర్నూలు మున్సిపల్ అది క్యాన్సిల్ చేసి మండల వ్యవస్థ పెట్టాడు, వ్యవస్థ మొత్తాన్ని ఒక దగ్గర కేంద్రీకరించాడు, దాంతోపాటు రిజర్వేషన్ తెచ్చాడు, బీసీలకి బడు వర్గాలకి రాజకీయాలలో వాళ్ళకి పాత్ర కల్పించారు, రాజకీయ పదవుల్లో వాళ్ళకి అవకాశం కల్పించారు, అది సామాజిక పేరు కూడా ఏంటంటే చాలా గమ్మత్తుగా ఉంది, సామాజిక సర్వేనా సామాజిక పాత్ర. సరే నీ మాటే అనుకున్నాం, నీ బస్సు యాత్ర ఎవరున్నారు బస్సు యాత్రలో పైన ఒకరు చూపించ, ఒక్కడు సామాజిక కమ్యూనిటీ గమనించిన వ్యక్తి ఎవరు ఉన్నారా? నీ పార్టీలపై నుంచి కింద దాకా దాదాపు 70-80 వందల మంది రెడ్డిని పెట్టుకున్నావు కదయ్యా, ఇవన్నీ ఎందుకు చిన్న మాట? ఏపీ మొత్తం మీద ఉత్తరాంధ్ర ఎవరు, రాయలసీమ ఎవరు, కోస్తా ఎవరు, మొత్తం ఇవ్వాలిగా. సజ్జల పేరు ఇది బా సజ్జల రామకృష్ణారెడ్డి అంట, వైవి సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, భూముల కరుణాకర్ రెడ్డి, ఎవరు మీరేనాయిగా? ఇంకా ఎవరు మెయిన్ పదవులకి ఎవరు, ఇంకా మిగతా కులాలు ఎవరు పనికిరారా? సరే కమ్మారు వాళ్ళ పక్కన పడి
వాళ్ళ పక్కన పక్కే మిగతా సంగతి బేపనాలు బ్రాహ్మిన్స్ పరిస్థితి ఏంటి, వైశ్యాస పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా నీకు అక్కర్లేదా, వీళ్ళందరినీ వీళ్ళందరూ సమీకరణ ఏకీకృత సమీకరణతోనే నువ్వు గెలిచావు, వాళ్ళ ఓట్లు వేయించుకున్నావు, ఇవాళ చూస్తే వాళ్ళ మీద దాడులు చేస్తుంటాయి, వ్యాపారం చేసుకొని ఏది అదేమంటే ఏదో యాత్ర అంటావు, ఆ యాత్ర అంటావు, ఈ యాత్ర అంటావు, ఆ యాత్ర చూస్తే బుస్సం అంటుంది. కానీ జనం వస్తున్నారా, కొన్ని యాత్ర పోతే నీ బస్సులు ఆ గుంటలో పడి ఇరుక్కుపోతున్నాయి, జనం వచ్చి అవి బయటికి లాగాలి. మొన్న ఈ మధ్య ఏదో తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా ఒక ఎమ్మెల్యేని ఉరికెత్తిచ్చారు. ఇంకేమే యాత్ర, నీ యాత్ర పాడు కానీ ఆ రోడ్లు వేసామే, ఆ రోడ్లు అయితే రోడ్లు వేసామే కొద్దిగా, అది రోడ్లు అయితే కొద్దిగా జనం ఉల్ట వస్తుంది. రోడ్లు వేస్తే అంటున్నారు కదా, ఆ రోడ్ల గురించి కొడాలి నాని ఒక వ్యాఖ్య అయితే చేశాడన్నా, అంటే ఇది మీరు నవ్వద్దు దయచేసి దీనికి ఒక్కదండి. వాళ్ళ మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కూడా ఎలా ఉన్నాయంటే, మీకు అమ్మఒడి ఆపితే కనుక ఒక రోడ్లు వేయొచ్చు అంటున్నారు, మరి కొడాలి నాని ఒక అడుగు ముందుకేసి డ్వాక్రా డబ్బులు ఒక సంవత్సరం ఆపితే రోడ్లు వేయొచ్చు అంటున్నాడు, ఇంకా కొంతమంది అయితే కనుక మీకు వచ్చే పథకాలు ఆపితే, ఎమ్మెల్యేలు చెబుతున్నమాట మీకు వచ్చే పథకాలు ఆపితే రోడ్లు వేయొచ్చు అంటున్నారు, పథకాలకి రోడ్లకి ఎందుకని లింక్ పెడుతున్నారు అంటారు వీళ్ళు. ఆ మాట ముందు చెప్పాలిగా, నేను ఆడలేము, రోడ్లు వేయలేము, ఏం చేయలేము, మీ పథకాలు ఆపుతాము, మీ పథకాలు ఆపితే రోడ్లు వేస్తాము, సాగునీటికి కాలువలకి పూడికలు తెస్తాము, ప్రాజెక్టులు కడతాము, రైతులు ధాన్యం కొంటాము. ఆ ఏడు ముందలు ఎడితే నిన్ను ఒకటి అడగపోయాడు, అమ్మఒడు ఎవడు అడిగాడు, నిన్ను ఎవరిని అడిగాడా, నిన్ను నాకు అమ్మఒడి ఇవ్వని ఎవడని అడిగాడా, రైతు భరోసా అన్నావు, రైతు భరోసా నువ్వేం చెప్పావు, దాదాపు 12 ఏళ్ళు ఇస్తానన్నావు, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇస్తానన్నావు, నువ్వు ఎంత ఇస్తున్నావా, ఏ స్వామి ఎంత ఇస్తున్నావు, నువ్వు ఇస్తుంది 7 వేలు, సెంట్రల్ గవర్నమెంట్ 6 వేలు, 2 కలిపి 13 వేలు, పైకి వచ్చి నీ స్టిక్కర్ని బొమ్మ వేసుకున్నావు, భజన చేసుకున్నావు, మీకు రైతు భరోసా ఇచ్చాను, నేను రైతు ఏందా, నువ్వు రైతు భరోసా ఇచ్చిందే, అన్ని డామ్లో కరి వ్యవహారాలు తప్పించి ఏదో పని చెయ్యి నువ్వు డెవలప్ చేసుకో, ఏదో సామెతో ఉంది డబ్బున్నమ్మ ఇన్ని పూలు పెట్టుకుంటుంది ఇదేసి అట్ట ఉంది నీ బతుకు, అరే చేసుకోరా నాయన అంటే నీకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు ప్రజలు, 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి బ్రహ్మాండమైన నీకు మెజార్టీ ఇచ్చి చక్కగా చేసుకుంటే పోయి అది వదిలేసి వాణి గోలు కొడతామా వీణు కొడతామా. ఆ గ్రైండెడ్ ఆయన ఎవరు అద్దంకి ఎమ్మెల్యే అంట, ఆయన జోళ్ళు ఆయన పని ఆయన ఆస్తుల మీద దాడి చేసావు, ప్రతిదీ ఇదే కానీ ఇది నీకు ప్రొవిజనరీ తప్పితే విజనరీ తెలియదు. అదేమంటే స్కిల్ డెవలప్మెంట్లో అవరోప ఇవి ఉండి అంటావు. చంద్రబాబు నాయుడు గారు 3000 కోట్లు అన్నావు, 3000 పోయి 374, 374 పోయి 27 కోట్లకు వచ్చింది, ఏందబ్బా నువ్వు చేసిందే, ఆయనను స్కిల్ డెవలప్మెంట్ అంటారు, నువ్వును స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పెడుతున్నావు, నీకు ఆ తేడా తెలుసుకో, స్కిల్ డెవలప్మెంట్ వాట్ ఇదే, బోత్ ఆర్ నాట్ సేమ్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి నువ్వు ఏం చేస్తావు బడుగు మనకి, నాడు ఆయన ఎవరు మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుకుంటే ఆనందబాబు ఎవరు, ఆయన పోయి ఒక ఎమ్మె ఒక దళిత కుర్రాన్ని చావుకొట్టాడు, డోర్ డెలివరీ చేయడం ఇస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లా నువ్వు ఆద్యుడివి, నీకు అందేసిన చెయ్యి, ఆడి నువ్వు డెవలప్ చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్డ్కి నీకు స్కిల్కి తేడా తెలిస్తే ఈ గోల్ ఎందుకు ఉంటుంది. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక వై నీడ్స్ ఏపీ జగన్ అంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం అనేది గడప గడపకు తిరిగి అది కూడా ప్రభుత్వ సొమ్ముతోటి అధికారులను పంపించి ప్రచారం అనేది ఒకటి మొదలుపెట్టారు. ఎలా చూడొచ్చు అంటారు, ఒక పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ అధికారులను వాడుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు. చక్క మంచి కాన్సెప్ట్ చెప్పారండి, అదేదో కొద్ది కాలేజీలకు వచ్చి కాలేజీలకి యూనివర్సిటీలకు వచ్చి ఆ వై నీడ్ జగన్ వై నీడ్ భోగన్ ఏదో ఉంది కదా అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అయ్యా మళ్ళీ రాబోయే రోజులు నా అవసరం ఉంది నేను వస్తాను, నేను రావడానికి ఏమేమి చేయాలి, నేను ఎందుకు రాకూడదని వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. ఇంతవరకు ఆ డిఎస్సీలు ఏదో ఉంది అది ఇలా ఉద్యోగన్నావు అది లేదు, ఏ నువ్వు విదేశ విద్య అన్నావు అది లేదు, ఏమి లేకుండా నువ్వు ఒక రకంగా నువ్వు రావడం మంచిదే, ఎందుకంటే కరెంటు ఛార్జీలు బ్రహ్మాండమైన ప్రజలందరికీ చాలా చక్కగా అనుభవిస్తున్నారు, నువ్వు ఇచ్చే ఆ గిఫ్ట్ అంటారు. ఆరు చంద్రబాబు నాయుడు గారు నిన్ను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పాడు, నువ్వేమన్నావు బాధుడు అన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా, జనాన్ని వంక తీసి బాధుతున్నావు, అట్టని ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ జబ్బు జనానికి, ఇవన్నీ చేశాను రాబోయే రోజుల్లో మరి నేను మీకు అవసరమా కాదని చెప్పండి, రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డు ఉంది, నా సిస్టమ్ ఇదే, నేను ఇలానే ఉంటాను, మీకు రోడ్లు వేయను, మీకు ఉద్యోగాలు ఇవ్వను, మీ ఆస్తులు దోచుకుంటాను, నోరెత్తినాను కొడతాను, ఇది నా కాన్సెప్ట్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నేను చేసింది ఇది, రాబోయే 5 సంవత్సరాలు ఇలానే చేస్తాను చెప్పు, నిజంగా చెప్పు, అది చెప్పే ధైర్యం నీకుందా,
అది చెప్పే ధైర్యం నీకుంటే రా, అట్లానే వచ్చి జనాలకు చెప్పు. దానితో అధికారంలో నీకెందుకు, ఈ అధికారం లేదు తట్టబొట్ట సర్దుకొని సండ కేంద్ర సర్వీస్ వెళ్ళిపోతున్నాడంట. ముందు ఆ గొడవ ఏందో చూడు. అసలు మీరేం వై నీడ్స్ జగన్ అంటే మీరు ఎన్ని చెబుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే జరిగేది ఏంటి? అసలు ఎందుకు రాకూడదని మీరు కోరుకుంటున్నారు? ఏముందండి, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టుకుంటే మామూలుగా ఓపెన్గా మాట్లాడుకుంటే ఏముంది, అభివృద్ధి ఉందండి? చదువుకున్నాడు, ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, ఏం చేస్తాడు? ఉద్యోగాలకి పోయి హైదరాబాద్ వాసువి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంట, దాంట్లో సైట్ ఇంజనీర్, ఏమి ఇస్తాడు? ఒకటి 15,000 ఇస్తాడు. అదే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అనుకోండి, చక్కగా ఇంట్లో తింటాడు, బండేసి ఆఫీస్కి కన్స్ట్రక్షన్కి వెళ్తాడు, 25,000 ఇస్తాడు. ఆడ 15,000 ఇస్తే ఏమైంది ఉపయోగం ఏముంది? 15,000 రూమ్కి అద్దెనే తింటానికి ఆటికి సరిపోతాయి. ఇంక వాడు వాడుకునేది ఏముంది? ఏదో డెవలప్ చేయి నువ్వు. ఐటీ టర్ ఇప్పుడు ఏదో వైజాగ్ అంటున్నావు, వైజాగ్ ఏం చేస్తాయా? వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ డెవలప్డ్ సిటీ. నువ్వు అక్కడ దాచుకోవడానికి దోచుకోవడానికి అక్కడున్న జయ అభివృద్ధి అని అబ్బంది, అది ఆల్రెడీ అభివృద్ధి అయింది. ఏం చేసేది కొత్తగా? నువ్వేనా, నువ్వు అన్నావుగా హైకోర్టు అన్నావుగా కర్నూలులో హైకోర్టు ముచ్చటమైంది. వాళ్ళు ఏం చేస్తారు రాయలసీమల్ని? రాయలసీమ చివరి అనంతపురం ఆడ నీకోసం రావాలంటే దాదాపు 36 గంటలు 40 గంటలు